సహస్రయుగ పర్యంతం క్షీరసాగరంపై శయనించినటువంటి మహావిష్ణువు నిద్ర నుండి లేచిన తర్వాతనే తను ఎవరితోనైనా మాట్లాడదాము అనుకుంటే తనకు ఎవరూ కనిపించలేదు. చతుర్దశ భువనాలు తన కక్షిలోనే ఉన్నాయి. వాటి నుంచి మాయని శక్తిగా ప్రతిష్ఠించాడు. అందులోంచి కాలచోదితము, అవ్యక్తము, ప్రకృతి అనేటువంటి పేర్లతో మహత్తత్వాన్ని సృష్టించాడు. ఆ మహత్తత్వం నుంచి కార్యకారణకర్తలు, అందులోంచి అహంకారం, సాత్విక రాజస తామసాలు, సాత్వికంలోంచేమో మనస్సు, ఇంద్రియాది దేవతలైన తచ్చక్షు శ్రోత్ర దేవతాగణాలన్నీ కూడా పుట్టాయి. రాజసంలోంచి చర్మం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు ఇవన్నీ కూడా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అన్నీ కూడా వాగ్ హస్త పాదపాయు ఉపస్థానాలు అన్నీ కూడా సృష్టించబడ్డాయి. ఇన్ని పుట్టిన తర్వాతనే సృష్టి నిర్మాణం చేయమని విష్ణు భగవానుడు వీళ్ళని ఆశీర్వదించాడు. కొంతసేపు అయిన తర్వాతనే స్వామి, నువ్వు మమ్మల్ని సృష్టించావు, నీ ద్వారా మేము సృష్టించబడ్డాము, కానీ సృష్టి నిర్మాణం చేయడం అన్నది మా వల్ల అవడం లేదు, అందుచేతని దానికి నువ్వే సమర్థుడివి అని స్వామిని ఈ విధంగా స్తోత్రం చేశారు. ఒక దండకం రూపంలో స్వామిని ఈ విధంగా స్తోత్రం చేశారు. ఆ దండకం ఏ విధంగా ఉందంటే, శ్రీనాథనాథ జగన్నాథ నమ్రైక దక్ష విపక్ష క్షమాభృత్ సహస్రాక్ష నీరే జపత్రేక్షణ దేవదేవా భవద్దాసవర్గోపతాపంబులన్ బాపగానోపు దివ్యాతపత్రంబునాబల్చు యుష్మత్పదాంభోజమూలంబు పుణ్యాలవాలంబుగా పొంది యోగీంద్రుద్ధామ సంసారతాపంబులన్ భోవగా మీటి వర్తింతురో తండ్రి ఈశా సమస్తాఘనిర్నాశ. ఈ విశ్వమందల్ల జీవుల్ భవోదగ్ర దుర్వారతాపత్రయాభీలదావాగ్నిచేకాగి దుఃఖాబ్దిలో దోగి ఏ కర్మమున్ ధర్మమున్ పొందగా లేక సంసార చక్రంబునందున్ పరిభ్రామ్యమాణాత్ములయ్యుందుడు అమ్మూఢ చేతస్కులం చెప్పగా నేనయ్యో దేవా విజ్ఞానదీపాంకురంబైన నీ పాద పంకేరు విచ్ఛాయ ప్రాపించుమబ్జాక్ష సన్మౌని సంఘంబులై కాంతిక స్వాంత తంబేచి రుద్దంత పాపౌఘ నిర్మాశకంబు ప్రవాహ భృగంగా నివాసంబుగానపు నీ పాదయుగ్మంబు యుష్వన్ముఖాంబోజనీడోద్గతంబైన వేదాండజ శ్రేణికిన్ చేతన్ గవేక్షించి సంప్రాప్తులయ్యుందురో నాథ. వైరాగ్య శక్తి స్ఫుట జ్ఞానబోధాత్ములైనట్టి ధీరోత్తములు నిత్య నైర్మల్య భవ్యాంతరంగములందే పరంజ్యోతి పాదాబ్జపీఠంబు గీలించి కైవల్య సంప్రాప్తులైరి అట్టి నిర్వాణమూర్తిని ప్రశంసింతు ఇంద్రాధివంద్య ముకుంద సమస్తంబు కల్పింప పాలింప తూడింపగా వెక్కు దివ్యావతారంబులన్బుందు నీ పాద పంకేరుహధ్యాన పారేణ సుస్వాంతులయ్యొప్పు భక్తాళికిన్ మోక్షదంబైన మీ పాద కంజాతములుగొల్తుమీశ రమాధీశ పుత్రంగ నామిత్ర సంబంధ బంధంబులం చెంది నిత్యంబు దుష్టక్రియాలోలుదై దేహగేహంబులం దోరి వర్తించు దుర్మానవ శ్రేణులందంతరాత్ముండవయ్యుండి దూరమై తోచు నీ పాద పద్మంబులర్జించుమో దేవా. బాహిరేంద్రియ వ్యాప్తి నుద్యుత్తులైనట్టి మూఢాత్ములజ్జాత్మతత్వ ప్రభావాడ్యులై నీ పదాబ్జతస్విన్యాస లక్ష్మీకళావాసమన్గన్న అయ్యుత్తమ శ్లోకులన్ కానగా జాలరు అపుణ్యుల దుష్టులన్ చూడగా నొల్లరు అంబోధిరాట్ కన్యకాంత. వేదాంత శుద్ధాంత సిద్ధాంతమయ్యప్పు నీ సత్కదాపారచించత్ సుధాసారపూరంబులం గోలి సౌఖ్యోన్నతించోలి ధీయుక్తులై వ్రాలి తాపంబులం దోలి మోదంబులందేలి సంపన్నులై మన్న నిత్య ప్రపన్నులు మహోత్కంఠ సంబేర్చి వైకుంఠధామంబు నల్ప క్రియాలోలురై కాంతులు అదివ్య దివ్య వాస్తైక సంప్రాప్తికిన్ కోరుచున్నారమో దేవా.
వైరాగ్య విజ్ఞాన బోధాత్మయోగ క్రియారూఢిని అంతర్బహిర్వ్యాప్తి చాలించి శుద్ధాంతరంగంబు గావించి హృత్పద్మవాసుండవై చిన్మయాకారమయ్యున్న నీ ఉన్నతానంత తేజో విలాసోల్ల సన్మూర్తి చిత్తంబులంజేర్చి ఆనందలోలాత్మదంబుల్చు యోగీశ్వర శ్రేణి తావకీ నానుకంపానులబ్ధి స్ఫుట జ్ఞానమున్ కలుగుటం చేసి ఆయాసముంచెందరో దేవతా చక్రవర్తి సదానందమూర్తి జగత్కీర్తి జగద్గీతకీర్తి లసద్భూతవర్తి భవద్దాసులైనట్టి మమ్మున్ జగత్కల్పనాసక్త చిత్తుండవై నీవు త్రిగుణ్య విస్ఫూర్తి పుట్టించి నన్ పుట్టుటే కాక నీ భవ్య లీలానుమేయంబుగా సృష్టి నిర్మాణమున్ చేయ నేవెంతవారౌదు మీ శక్తి యుక్తిన్ భవత్పూజ గావింతుము అట్లుండే నీ సత్కళాజాతులైనట్టి మమ్మెన్నగానేలా అధ్యాత్మతత్వం భవన్నన్ పరంజ్యోతి వన్నన్ ప్రపంచం భవన్నన్ అధిష్టాత వన్నన్ సదాసాక్షి వన్నన్ గుణాతీత నీవే కదా పద్మపత్రాక్ష సత్వాది త్రైగుణ్యమూలంబునందుపు మాయాగుణంబునందు ఉజ్జన్ మహాతత్వమైనట్టి నీ వీర్యమున్ పట్టుటం చేసి నీవింతకున్ కారణంబౌదు వాయాయ కాలంబులన్ నీకు సౌఖ్యంబులు ఏమిట్లుగా వింతుము ఏ రీతి నన్నంబు భక్షింతుము ఇబ్బంది వర్తింతుము ఏ నిల్కడన్నుందుము ఈ జీవలోకంబే ఆధారమయ్యుండి భోగంబులను పొందుచున్న ఇక్కార్య సంధానులైనట్టి మాకున్ జగత్కల్పనాశక్తి కిందేవా నీ శక్తి తోడ్పాటు గావించి విజ్ఞానమును చూపి కారుణ్య సంధాయి వై మమ్ము రక్షింపు లక్ష్మీ మన పల్వల క్రోడ యోగీ ఇంద్రచేత సరోహంస దేవాది దేవా నమస్తే నమస్తే నమః